आंध्र प्रदेश लो तेलुगुदेशम पार्टी नेतलु चाला प्रिपेर्ड गा चाला प्री प्लांड गा उन्नारा अंटे अवुननि समाधानं विनिपिस्तुंदि प्रस्तुत राजकीय परिस्थितुलु चूस्ता उंटे अदि कूडा स्थानिक संस्थल एन्निकल विषयंलो అంటే ఒక పక్క స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలా వద్దా అనే దాని మీదే ప్రభుత్వం ఇంకా ఒక సందిగ్ధంలోనే ఉంది. ఒక క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఎలక్షన్ కమిషన్ అయితే చెప్పేసింది, కానీ ప్రభుత్వం సహకరించినట్టయితే ఏమీ కనిపించట్లేదు. ఓకే, ఫైనల్గా కోర్టు ఇచ్చే తీర్పును బట్టి, ఎలక్షన్ కమిషన్ తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఎన్నికలు జరుగుతాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు జరుగు తీరుతాయి అంటుంది తెలుగుదేశం పార్టీ. అంతేకాదు కేడర్ను కూడా సిద్ధం చేస్తుంది. ఇప్పటికే తెలుగు తమ్ముళ్లకు చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారు, ఎన్నికలకు సిద్ధం కండి, అన్ని ఏర్పాట్లు పూర్తి చేయండి అనేది. ఎందుకంటే ఒక పక్క తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో అందరికంటే ముందు ఒక అడుగు వేసి తెలుగుదేశం పార్టీ తరపున అభ్యర్థిని ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కూడా అదే దూకుడుతో అదే ఊపుతో ముందుకు వెళ్తున్నారు అనేది. ఎందుకంటే ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగుతాయని చెప్పి సూచనప్రాయంగా ఎప్పుడైతే ఎలక్షన్ కమిషనర్ ప్రకటించారో ఆ తర్వాత నుంచి తెలుగుదేశం పార్టీ రెడీ అయిపోతోంది. ఎక్కడికక్కడ అభ్యర్థుల విషయంలో కానివ్వండి, ఓవరాల్గా ఎక్కడ పోటీ చేయాలి, ఏంటి గతంలో ఏం జరిగాయి, ఇంతకుముందు చాలా రకరకాల ఆరోపణలు చేశారు వైసీపీ మీద, వాటన్నిటికీ ధీటుగా ముందుగా కొన్ని జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళాలి అనేది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల కమిషనర్కి ఇవ్వాల్సిన సూచనలు సలహాలు ఎన్నికల కమిషనర్కి ఇస్తున్నారు. అదే నేపథ్యంలో క్యాడర్ని అప్రమత్తం చేయడంలోనూ, క్యాడర్ని ప్రిపేర్ చేయడంలోనూ తెలుగుదేశం పార్టీ ఇప్పటికే కొంతమందికి, కొంత కీలక నేతలకు బాధ్యతలు అప్పచెప్పారు చంద్రబాబు నాయుడు గారు అనేది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తున్నారంటే రెగ్యులర్గా నేతలతో ఎక్కువ స్థానికంగా జరిగే ఎన్నికల మీదే ఫోకస్ చేయాలని దాని మీదే ఎక్కువ చర్చిస్తున్నారంట. ఒక పక్క అంటే ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఉందో, ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని ప్రధానంగా ప్రస్తావించాలి, ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనేది. టీడీపీ హయాంలో కట్టిన ఇళ్ళు అన్నింటినీ కూడా పేదలకు ఎందుకు ఇవ్వలేదు అనే అంశాన్ని ఇటీవల పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఒకవేళ ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాము అంటూ కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు స్థానికల ఎన్నికలు జరిగితే గెలవలేము అనే ఉద్దేశంతోనే వైసీపీ భయపడుతోందట. వైసీపీ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేస్తుంది అనేదే ఇప్పుడు ప్రధానంగా చంద్రబాబు గారు ప్రస్తావిస్తున్న అంశం. ఇదే అంశాలను కూడా నేతల్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాలి అని చెప్పి ప్రిపేర్ చేస్తున్నారు అనేది. ఒకవేళ నిజంగా ఓకే, ప్రిపేర్ అవడంలో తప్పేం లేదు, ఎన్నికలు వస్తాయి అనేది, కాకపోతే చాలా ముందస్తుగా ఇంకా ఎటువంటి ప్రకటన లేకుండా ముందస్తుగా ప్రీ ప్లాన్డ్గా ప్రిపేర్ అవ్వడం, మధ్య మధ్యలో ఎన్నికల కమిషన్కి సలహాలు ఇవ్వడం, ఇదంతా చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ ఎటువంటి విజయం సాధిస్తుంది, ఎందుకు ఇంత తొందరపడుతుంది ఎన్నికల విషయంలో అనే డౌట్స్ కూడా వస్తున్నాయి. మరి చూడాలి ఫైనల్గా ఏం జరుగుతుందని. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్.